బ్రేకింగ్ చూస్తున్న మహారాష్ట్రలోని బద్లాపూర్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మైనర్ల లైంగిక వేధింపుల ఘటనపై ప్రజల నుంచి ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లతో ప్రజలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బద్లాపూర్ రైల్వే స్టేషన్లో రైల్ రోకో నిర్వహించిన నిరసనకారులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిరసనకారులు రాళ్లురువడంతో రైల్వే స్టేషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత వారం స్కూల్లో ఇద్దరు మైనర్లపై లైంగిక దాడి ఘటనపై బాధితుల తల్లిదండ్రులు ఆగస్టు 18న ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో జాప్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు వెంటనే న్యాయం చేయాలన్న డిమాండ్లు అధికమవడంతో ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలకు దిగుతున్నారు. మహారాష్ట్రలోని బద్లాపూర్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మైనర్ల లైంగిక వేధింపుల ఘటనపై ప్రజల నుంచి ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లతో ప్రజలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బద్లాపూర్ రైల్వే స్టేషన్లో రైల్ రోకో నిర్వహించిన నిరసనకారులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిరసనకారులు రాళ్లురువడంతో రైల్వే స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. Yeah.